నమస్తే వెల్కమ్ టు టీవీ దేశంలో పది రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది బీజేపీ ఆరు స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది దీంతో ఏదో ఒక రాష్ట్రంలో తెలంగాణ బీజేపీ నేత ఒకరికి అవకాశం ఇవ్వనున్నట్టు సమాచారం మాజీ ఎంపీలు గరికపాటి మోహన్ రావుతో పాటు వివేక్ పేర్లు వినిపిస్తున్నాయి పార్టీలో చేరి చాలా కాలమైన పార్టీ బలోపేతం కోసం ఎంత కష్టపడినా ప్రయోజనం లేదన్న భావన ఎక్కువ మంది సీనియర్లలో ఉంది గరికపాటి మోహన్ రావు టీడీపీ క్యాడర్ను బీజేపీలో చేర్చడంలో కీలక పాత్ర పోషించారు ఆయనకు రాజ్యసభ సభ్యత్వం రెండు చేస్తామని హామీ ఇచ్చారు కానీ ఇప్పటి వరకు చేయలేదు అలాగే మాజీ ఎంపీ వివేక్ కూడా రాజ్యసభ సీటును ఆశిస్తున్నారు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న గరికపాటి మోహన్ రావు సైతం రెండు వేల ఇరవైలో బీజేపీలో చేరారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో కలిసి బీజేపీని తెలంగాణలో బలోపేతం చేయడంలో గరికపాటి కీలక పాత్ర పోషించారు దుబ్బాక హుజూరాబాద్ ఉప ఎన్నికలతో పాటు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం తెరవెనుక ప్రయత్నాలు చేశారు ఎస్టీ రిజర్వ్ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జి బాధ్యతలను కూడా ఆయన నిర్వర్తిస్తున్నారు ఏప్రిల్లో ములుగు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని భారీగా నిర్వహించారు ఏజెన్సీలో కూడా బీజేపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు రెండు వేల ఇరవై రెండులో గరికపాటి రాజ్యసభ పదవీకాలం ముగిసింది ఆ తర్వాత ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపిస్తారనే ప్రచారం జరిగింది అయితే బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ కు యూపీ నుంచి అవకాశం ఇవ్వడంతో గరికపాటికి ఛాన్స్ మిస్ అయింది అసెంబ్లీ ఎన్నికల ముందే గరికపాటిని రాజ్యసభకు పంపిస్తే హైదరాబాద్లో ఉన్న కమ్మ సామాజిక వర్గం ఓటర్లు బీజేపీ వైపు ఆకర్షించవచ్చని అధిష్టానం అంచనా వేస్తున్నట్టు సమాచారం అలాగే ఖమ్మం జిల్లాలో కూడా పట్టు సాధించవచ్చని లెక్కలు వేస్తున్నట్టు తెలుస్తోంది రాజ్యసభ ఎంపీగా తెలంగాణకు అవకాశం ఇస్తే మొదటి పేరు గరికపాటిదే అవుతుందనే చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది అయితే అందరికన్నా ముందు తాను పార్టీలో చేరనని తనకు ఛాన్స్ ఇవ్వాలని వివేకా ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఈ ఇద్దరిలో మోడీ ఎవరికి అవకాశం కల్పిస్తారో చూడాలి